తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అప్పట్లో ఎమ్మెల్యేలో లేదంటే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు వాళ్ళు ఇసుకాసురులు అని చెప్పి వాళ్ళు ముద్ర వేసుకున్నారని ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే పనిచేయాలా? అంటే ఈ జేపీ పవర్స్ వెంచర్స్ ఏదైతే ఉందో, జేపీ పవర్ వెంచర్స్ గతంలో వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారు రామ్కీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ గంగాధర శాస్త్రి గారు కూడా అప్పట్లో డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ మీకు మాకు అని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకునే ఈ కుట్ర జరిగింది అనేది, దానికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఈ జేపీ పవర్ లో ఉన్న వాళ్ళలో ఒక్క మీరు ఆ పేరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు డైరెక్టర్గా. రెండోది, ఒక కంపెనీలో ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఆయన ఆ డైరెక్టర్ మీ ఎంపీ కదా. ఇక్కడ పాయింట్ అది, వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారు మీ ఎంపీ కదా, వైసీపీ ఎంపీ కదా, మొన్న రాజ్యసభ పంపించారు. సార్ నా మాట వినండి, మేము నామినేషన్ పద్ధతిలో కట్టబెడితే మీరు అన్నట్టుగా ఎస్ ఇదిగో మీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి ఇదిగో మీరు డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చారు అని మీరు ఆరోపణ చేస్తే కరెక్టే. ఓపెన్ మీటింగ్ జరిగినప్పుడు టెండర్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు సార్, అది వైఎస్ఆర్ సిపికి సంబంధం అనేది, తెలుగుదేశం వాళ్ళకి సంబంధం అనేది. ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళకి అర్హతలు ఉంటాయి. మీరు పార్టిసిపేట్ చేయకుండా మేమేదో నామినేషన్ పద్ధతి ఇచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా? జేపీ పవర్ లో ఆయన ఉన్నారు డైరెక్టర్ గా, ఒకప్పుడు ఉన్నట్టున్నారు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ఎవరైతే గంగాధర శర్మ అయినా ఆయన రాంకీలో డైరెక్టర్ గా చేశారంట. రాంకీలో డైరెక్టర్ గా నువ్వు ఆయన ఇంకొక 20-30 కంపెనీలు కూడా డైరెక్టర్ గా ఉండొచ్చు. ఆ డైరెక్టర్ గా ఉండడానికి వచ్చింది అని అంటే మేము నామినేషన్ పద్ధతిలో ఇవ్వలేదు కదా, మేము ఓపెన్ టెండర్ లో ఓపెన్ బిడ్డింగ్ లో ఇచ్చాం. దట్టు 100 కోట్లు దాటి ప్రతిదాన్ని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం, దానికి సంబంధించిన కమిటీ వేసి ఇంత పారదర్శకంగా ఆరోపణలు ఎలా చేస్తారంటే నాకు అర్థం కాదు. అంటే మీకు పచ్చ కామెర్లు వచ్చినాయి కాబట్టి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగా, మీ హయాం అంతా దోచేసుకున్నారు కాబట్టి మిగిలిన హయాంలో కూడా అలానే దొరుకుతుంది చెప్పి ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏంటి? ఈ రోజు మేము మొన్న ప్రభుత్వం తరఫున మేము ఇసుకని ఒక పాలసీని తీసుకొని వచ్చి ఇచ్చాం సార్. ప్రభుత్వం తరఫున నేరుగా ఎక్కడ కూడా మధ్యలో దళారీ వ్యవస్థ పెట్టలేదు. ఈ రోజు ఒక కంపెనీ ఆధ్వర్యంలో పారదర్శకంగా కొంత ఇంకా